నమస్కారం, ఎన్సైన్ వార్తల్లోనికి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. డెంగ్యూ వ్యాధి నివారణకు మార్గాలు ఎన్నో. పరిసరాల పరిశుభ్రం పాటిస్తే వ్యాధులు నివారించవచ్చని సూచిస్తున్న వైద్యులు. డెంగ్యూ వ్యాధిపై ఎన్సీఎన్ ప్రత్యేక కథనం. ఉత్తమ జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి అధికారి సహకరించాలి. 30 రోజుల గ్రామ సభల్లో జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు వాక్య. ఆర్వో వాటర్ ప్లాంట్కి 35,000 ఆర్థిక సహాయం అందించి ఆదర్శంగా నిలిచిన ఆర్మూర్ ఎస్హెచ్ఓ రాఘవేందర్. సేవలకు ఆదర్శంగా రామ్ మందిర్ పూర్వ విద్యార్థులు రక్తదాన శిబిరం నిర్వహించి సఖ్యతను చాటిన యువకులు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో త్రాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థుల అవసరార్థం ఆర్వో ప్లాంట్ కొరకు ఆర్మూర్ ఎస్హెచ్ఓ రాఘవేందర్ తన వంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆర్మూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో తన వంతుగా ఆర్వో ప్లాంట్ కొరకు 35,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని పాఠశాల పీడి అలివేని పేరెంట్స్ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా పేరెంట్స్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ విద్యార్థుల అవసరార్థం పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ సభ్యులు విజయ్ ప్రతాప్ చావ్లా, సత్యం, ముఖీద్, లింబాద్రి తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో ప్రతిష్ఠించిన వినాయక మండపాల వద్ద మండపాల నిర్వాహకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆర్మూర్ పట్టణ పరిధిలోని మామిడిపల్లిలో గల సేవాలాల్ మండపం వద్ద యజ్ఞహోమ కార్యక్రమాలను నిర్వహించారు. టీచర్స్ కాలనీలో హనుమాన్ మందిరంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం వద్ద కాలనీ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులతో పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, మండపాల నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని పలు యూత్ సభ్యులు 7 రోజులు కావడంతో తమ వినాయకులను నిమజ్జనాలను సైతం చేశారు. డెంగ్యూ వ్యాధికి నివారణ ఒక్కటే మార్గమని, ప్రజలు పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకుంటే, నీరు నిలువలేని ప్రాంతం ఉంటే ఎలాంటి రోగాలు రావని, అలాగే డెంగ్యూ నిర్ధారణ పరీక్షా కేంద్రం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉందని, దీనిని ప్రజలు సద్వినియోగపరచుకోవాలని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ సూచిస్తున్నారు. ముందే వర్షాకాలం, నీరు ఎక్కడ నిలిచినా దోమల ఆవాస కేంద్రంగా మారుతుంది. ఇంటి పరిసర ప్రాంతాల్లో చెత్త చెదారం నిల్వ ఉన్న, నీరు ఆగే స్థలాలు ఉన్న చోట దోమలు గుంపులు గుంపులుగా తయారవ్వడం, ఇంట్లో రోగాలు, విషజ్వరాలు రావడం వర్షాకాలంలో సాధారణం. జ్వరాలు రాకుండా డెంగ్యూ వ్యాధి అయితే ప్లేట్సెల్స్ పడిపోవడం, శరీరంలో తీవ్ర రక్తహీనత కావడం మనిషి చావుకి కారణమవుతుంది. డెంగ్యూ వ్యాధి నివారణ పరీక్షలు ప్రైవేట్ ఆసుపత్రిలో చేయించుకునే బదులు
ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగిందని వైద్యులు చెప్తున్నారు. జిల్లా ఆసుపత్రిలో సైతం ఈ సేవలు లేవని, ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సేవల్ని డెంగ్యూ బాధితులు వాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో కూడా ఆర్మూర్ ప్రాంతంలో నమోదైన కేసులు ఇతర ఆసుపత్రులకు తరలించి నాణ్యమైన వైద్యం అందించడం జరుగుతుందని, ప్రైవేట్ ఆసుపత్రిలో సైతం పరీక్ష చేయకుండా ప్లేట్ సెల్స్ పడిపోయాయని చెబుతూ డెంగ్యూ వ్యాధిగా పరిగణలోకి తీసుకుంటున్నారని, ఇది సరైన పద్ధతి కాదని ఆర్మూర్ వైద్యులు రమేష్ అంటున్నారు. వాటర్ స్టోర్ చేసుకునే డ్రమ్ములలో కానీ, మనం వాడకుండా పక్కన పడేసిన కూలర్లలో, సగం వాడి పక్కన పడిన రంగు డబ్బాలలో, పాత టైర్లలో, ఇంటి చుట్టూ ఉండే కొబ్బరి చిప్పలు ఇట్లాంటి దాంట్లలో వర్షంకు దాంట్లో నీరు స్టోర్ అయినప్పుడు దోమలు దాంట్లో గుడ్డు పెట్టి వందల సంఖ్యలో ఇంకా ఈ ఏడిస్ మస్కిటోలు దాని నుంచి తయారై మనకు ఈ వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్నాయి. మనం నివారణ చర్యల్లో మనం చేయాల్సింది ఏమంటే, ఆరోగ్య సిబ్బంది ప్రతి శుక్రవారం ఈ మనం ఏం చేయాలనేది ఇంటింటికి తిరిగి చెప్తున్నారు. ఆర్మూర్ అర్బన్ వరకు వచ్చినట్టయితే దానికోసం ప్రత్యేకంగా ముగ్గురు మస్కిటో బ్రీడర్ చెక్కర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇంటింటికి తిరిగి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తున్నారు. దీంట్లో మనం చేయాల్సింది ఏమంటే, వాటర్ మనం స్టోర్ చేసుకున్న దాని మీద ఎప్పుడు ఒక మూత పెట్టి ఉంచాలి. లేని పరిస్థితులలో వారంకి ఒకసారి దాంట్లో ఉన్న నీరు మనం పారబోసి దాన్ని ఎండబెట్టాలి. అట్లయితే ఆ గుడ్లు నశించి మనకు దోమగా తయారయ్యే అవకాశం ఉండదు. ప్రతి శుక్రవారాన్ని మన జిల్లా అంతటా డ్రై డేగా పాటిస్తున్నాం. ఊర్లో ఉన్న ఆశా వర్కర్లు, హెల్త్ సిబ్బంది అందరూ ఇంటింటికి తిరిగి దీనిపైన అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి వారం వాళ్ళ ఇంటికి తిరిగి ఇండ్లలో స్టోర్డ్ వాటర్ ఉండి దాంట్లో లార్వా అట్లాంటి ఏమైనా ఉంటే మా సిబ్బంది వాళ్ళకి అవగాహన కల్పించి దాన్ని అక్కడనే పారబోసి డ్రై చేసుకోమని చెప్పి వస్తున్నారు. అయితే వచ్చే అన్ని జ్వరాలు డెంగీ కాదు, మనం భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ జ్వరం వచ్చినట్టయితే దగ్గరలో ఉన్న ఆరోగ్య సిబ్బందిని కానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదంటే దగ్గర ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి వచ్చినట్టయితే వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ డెంగ్యూ అనే జ్వరం వచ్చినప్పుడు తీవ్రమైన ఒళ్ళు నొప్పులతో పాటు హై గ్రేడ్ ఫీవర్ రావడం జరుగుతుంది. ఒక్కొక్కసారి వామిటింగ్స్, మోషన్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అయితే దీనికి ప్రధానంగా పారాసెటమాల్ అనే టాబ్లెట్, లేదంటే తడిగుడ్డతో తుడవడము, మంచి ఆహారం తీసుకొని రెస్ట్ తీసుకోవడం, ఇవే ముఖ్యమైన ట్రీట్మెంటు. ఇది తీసుకున్నట్టయితే చాలా వరకు తగ్గిపోతుంది. తీవ్రమైన స్థాయి అంటే మన రక్తంలో ప్లేట్లెట్స్ పడిపోవడం అనేది జరుగుతుంది. అది పడిపోయినప్పుడు మాత్రమే ముక్కు నుంచి కానీ నోటి నుంచి కానీ రక్తస్రావం రావడం, ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వడం, దీంతో పేషెంట్ షాక్లోకి వెళ్ళి సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా వరకు ప్రాథమిక చికిత్సతోనే ఇది నయమైపోతుంది. అయితే దీన్ని నిర్ధారణ చేయాలంటే మాత్రం మన ఏరియాలో ఆర్మూర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఒక్కటే ఖచ్చితమైన ఎలిసా టెస్ట్ చేయగలుగుతుంది. ఇది మేము ప్రైవేట్ హాస్పిటల్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. ప్రైవేట్ డాక్టర్లు కూడా డెంగ్యూ టెస్ట్, డెంగ్యూ ఒకవేళ సస్పెక్ట్ చేసినట్టయితే మా ప్రభుత్వ ఆసుపత్రికి శాంపుల్ను కానీ, పేషెంట్ బ్లడ్ శాంపుల్ను కానీ, పేషెంట్ని కానీ పంపించి నిర్ధారణ చేసుకున్న తర్వాతనే దాన్ని డెంగ్యూగా డిక్లేర్ చేయాలి. సాధారణ జ్వరాలతో పోలిస్తే డెంగ్యూని నిర్ధారించిన అనంతరమే చికిత్స ప్రారంభించాలని అన్నారు. డెంగ్యూ పరీక్ష కోసం గ్రామ గ్రామాన ప్రత్యేక ఆరోగ్య సిబ్బంది పనిచేస్తున్నారని, వ్యాధులు రాకుండా ఆరోగ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పనిచేయడం జరుగుతుందని, వ్యాధులు వచ్చినా ప్రైవేట్ ఆసుపత్రిని సంప్రదించకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటే నాణ్యమైన వైద్యం అంది ప్రాణాలను రక్షించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. మీకు తెలుసా, డెంగ్యూ వ్యాధి ఏడెస్ దోమ కుట్టడం వలనే వస్తుంది. ఇది పగలే కుడుతుంది, మంచినీటిలో మాత్రమే పెరుగుతుంది. మనకు అవగాహన లేక మన ఇండ్లలో మనమే వీటిని పాత టైర్లు, పూల కుండీలు, కూలర్ల కింద వాటర్లు, ఫ్లవర్ వాజులు, నీటి డ్రమ్ములు, రోళ్లు, వాటర్ పైపులు, పగిలిపోయిన కుండలు, వాడని నీటి సంపులు పూలతొట్లలో పెంచుతున్నాం. డెంగ్యూ వ్యాధి లక్షణాలు: ఈ దోమ కుట్టిన వారంలోపు తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కళ్లలోపల పోట్లు, కీళ్లు కండరాల నొప్పులు, వాంతులు, కళ్ళు తిరగడం, ఆయాసం, విరోచనాలు, కడుపు నొప్పి, శరీరం మీద ఎర్రటి దద్దుర్లు లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
అరుదుగా చిగుళ్లు, ముక్కు నుంచి రక్తం కారడాన్ని కూడా గమనించవచ్చు. మన శరీరంలో రక్తస్రావాన్ని అరికట్టే ప్లేట్లెట్స్ సంఖ్య గణనీయంగా తగ్గడం, రక్తం పలచబడడం ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. డెంగ్యూ సోకిన వ్యక్తి 1-2 వారాలలో తిరిగి కోలుకుంటాడు. అప్పటి వరకు విశ్రాంతి తీసుకుంటూ మంచి ఆహారం మరియు పండ్లు, పండ్ల జ్యూస్, మంచినీరు, ORS లాంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. డెంగ్యూ వచ్చాక తీసుకునే జాగ్రత్తల కంటే డెంగ్యూ రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో ఆక్యుపంచర్ వైద్యం చేస్తూ ప్రజలకు వైద్య శిబిరాల ద్వారా ఉచిత సేవలు అందిస్తున్న ఆక్యుపంచర్ వైద్యుడు అభిషేక్ కాతరేకు గోల్డెన్ స్టార్ అకాడమీ వారిచే రాష్ట్ర స్థాయి సేవా శిరోమణి అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా గోల్డెన్ స్టార్ అకాడమీ వారు అభిషేక్ను ఘనంగా సన్మానించి అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సేవలను గుర్తించి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించడం సంతోషకరమని, ఇక ముందు సైతం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు సేవ చేయడానికి తాను ఎల్లప్పుడూ ముందుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో గోల్డెన్ స్టార్ అకాడమీ సభ్యులు తదితరులు ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఎంపీ సోయం బాపురావు గారి పర్యటన అడ్డుకుంటామన్న బంజారా సేవా సంఘం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆదివాసీ నాయకుడు, సేవా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గడ్డం శంకర్, గాండ్ల రామచందర్లు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని R&B అతిథి గృహంలో ఆదివాసీ నాయక్ పోర్ట్ సేవా సంఘం సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపు ఆర్మూర్లో జరిగే ఎంపీ సోయం బాపురావు సన్మాన సభను అడ్డుకుంటామని, బంజారాలు చేసిన వ్యాఖ్యలు సరికావని, తమ ఆదివాసీకి చెందిన సోయం బాబురావును తాము సన్మానించుకోవడం జరుగుతుందని, దీన్ని రాజకీయం చేయడానికి బంజారా సేవా సంఘం సభ్యులు అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేయడం సరికాదని, రేపు జరిగే కార్యక్రమంలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే భవిష్యత్తులో తాము కూడా దేనికైనా సిద్ధంగా ఉంటామని, ప్రశాంత వాతావరణంలో తమ హక్కుల పరిరక్షణ కోసం తాము పాటుపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు పూల నరసయ్య, ఉపాధ్యక్షులు అంజయ్య, కార్యదర్శి రాజు, అశోక్, రాజేశ్వర్, రవి, రమణ, శ్రీనివాస్, సుదర్శన్, పోశెట్టి, నరేందర్, మోహన్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యులు, ఉద్యమ నేత అయినటువంటి సోయం బాబురావు గారి ఆత్మీయ సమ్మేళనాన్ని మా సంఘం తరఫున ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని అవగాహన లేకుండా అడ్డుకుంటామని, భౌతిక దాడులకు దిగుతామని బంజారాలు హెచ్చరించే విధానాన్ని సంఘం తరఫున మేము తీవ్రంగా గ్రహిస్తున్నాం. మేము 1950 రాజ్యాంగం ప్రకారమే ఆదివాసీ నాయకులం అంటూ ఆనాటి కాలం నుంచి ఎస్టీలుగా పరిగణించబడుతున్నాం. కానీ నిజామాబాద్ జిల్లాలో సరైనటువంటి ఐడెంటిఫికేషన్ లేకుండా మాకు సర్టిఫికేట్లు అంటే ఇవ్వని సందర్భంలో కేవలం మరి 1991 తర్వాత 1992-97 జీవో నంబర్ 11, జీవో నంబర్ 144 ద్వారా మమ్మల్ని గుర్తించడానికి, గుర్తించి సర్టిఫికేట్లు ఇష్యూ చేయడానికి కేవలం అంటే క్లారిఫికేషన్స్ గైడ్లైన్స్ మాత్రమే జీవోల ప్రభుత్వం మాకు అందజేసింది. ఆ జీవోల ప్రకారం అప్పటి నుంచి ఎస్టీలుగా మేము సర్టిఫికేట్లు తీసుకుంటున్నాం. ఈ విషయం తెలియని బంజారాలు వీరు మొన్న మొన్ననే 1997 నాగపూర్లుగా వచ్చారు, ఎస్టీలుగా వచ్చారు, వీళ్ళు అసలు ఆదివాసులు కాలే కాదని చెప్పడానికి వాళ్ళ యొక్క ఆక్షేపణను మేము తీవ్రంగా గ్రహిస్తూ, వాళ్ళు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కనుక అడ్డుకునే ప్రయత్నం చేసి మరి అడ్డుకునే ప్రయత్నం చేస్తూ మమ్మల్ని బాహ్యంగా భౌతికంగా మాపై దాడులకు దిగితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోము, మా వాళ్ళందరూ కూడా సమాయత్తంగా ఉంటాం, ఆ దాడులను కూడా మేము తీవ్రంగా ప్రతిఘటిస్తామన్న విషయాన్ని ఈ వాళ్ళ ద్వారా మేము చేస్తున్నాం. అందులో 81 సర్నేమ్లు ఇవ్వడంతో మాకు మా తెగవారికి అన్యాయం జరగడం వలన మళ్ళీ ప్రభుత్వానికి మొరపెట్టుకొని టోటల్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి కామారెడ్డి జిల్లాను కూడా పరిగణించి నిజామాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో, వరంగల్ ఉన్న ఆదివాసీ నాగపూర్ తెగ వాళ్ళందరూ ఎస్టీలుగానే పరిగణిస్తూ గైడ్లైన్స్ మాత్రమే జారీ చేసిండ్రు. వీరికి అవగాహన లేక అడ్డగోలుగా మాట్లాడడం తప్పుగా మేము హెచ్చరిస్తున్నాము. వీళ్ళు 1976 కంటే ముందు BCA సీరియల్ నంబర్ 19లో ఉండిరి కనుక మీరు ముందు ఏమిటనేది తెలుసుకొని ఇతరుల మీద ఆరోపణ చేయడం మానుకోండి. మా యొక్క ప్రోగ్రాంకు మేము ఎలాంటి ఆటంకం కలిగిన దానికి ఎదుర్కొనే సత్తా ఉన్నది, దమ్ము ఉన్నది, ధైర్యం ఉన్నది. ఇక ముందు అలా ఆరోపణ చేయొద్దని మేము నిజామాబాద్ జిల్లా
ఆదివాసీ నాగపూర్ సేవా సంఘం తరఫున మరి ఒకసారి హెచ్చరిస్తున్నాము. జై ఆదివాసీ జై. ఆర్మూర్ పట్టణంలోని రామ్ మందిర్ పాఠశాలలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా 2002-2003 సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుమారుగా 50-60 మంది వరకు రక్తదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా పూర్వ విద్యార్థులు అందరూ కలిసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న వారి ప్రాణం కాపాడుకోవచ్చని, అలాగే రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటారని అన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానంలో పాల్గొనాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సుమన్, సునీల్, రంజిత్, విక్రమ్, మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా రామ్ మందిర్ 2002-2003 పూర్వ విద్యార్థులం అందరం కలిసి రక్త శిబిరం పెట్టడం నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు ఒక 50-55 మంది మా క్లాస్మేట్లు, మా స్నేహితులు రక్తదానం చేశారు. ఇంకా వేరే గణేష్ మండలం నుంచి కూడా మా స్నేహితులు వస్తున్నారు. ఇంకా మాకు పార్టీలకు అతీతంగా చేస్తున్నాం. ఓన్లీ మా స్వచ్ఛందంగా మా బ్యాచ్ వాళ్ళమే చేస్తున్నాం. ఇంకా మాకు ఎవరైనా సహకరిస్తే ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి. రక్తదానం అందరూ చేయండి, నిండు జీవితాలను కాపాడండి. మేము ఈ కార్యక్రమం చేపట్టినాము. ఇందాక 55 మంది దాకా మాకు అందినరు, ఇంకో 100 మంది దాకా మా టార్గెట్ వస్తున్నారు. రక్తదానం ఇచ్చి అందరూ ప్రాణాలని, నిండు ప్రాణాలను కాపాడండి అని మేము పలు సందర్భాల్లో చూసిన సంఘటనను బట్టి ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో మున్ముందు ఇటువంటి కార్యక్రమాలను ఎన్నో చేయాలని మేము అనుకుంటున్నాము. సో ప్రతి ఒక్కరూ రక్తదానం చేయండి, నిండు ప్రాణాలను కాపాడాలని కోరుకుంటున్నాము. ఇట్టి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా పూర్వ విద్యార్థులకు కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు, మరియు స్కూల్ మేనేజ్మెంట్ కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆర్మూర్ పట్టణంలోని రంగాచారి నగర్లో ఏకలవ్య హనుమాన్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ నిజామాబాద్ జిల్లాల కబడ్డీ పోటీలు నిర్వహించారు. కబడ్డీ పోటీలలో 6 జట్ల క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాందేశ్ శ్రీనివాస్ హాజరై పోటీలలో గెలుపొందిన జట్లకు నగదు బహుమతితో పాటు మెమోంటోలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటలలో గెలుపు ఓటములు సహజమని అన్నారు. ఓడిన వారు నిరుత్సాహపడకుండా గెలిచిన వారిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కబడ్డీ పోటీలు నిర్వహించిన ఏకలవ్య యూత్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. రేపటి నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలలో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని పీడిఎస్యు ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు నరేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం విద్యారంగానికి 30% నిధులు కేటాయిస్తూ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు బకాయిల విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేపు జరిగే అసెంబ్లీ సమావేశాన్ని ముట్టడి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో పీడిఎస్యు డివిజన్ ఉపాధ్యక్షుడు దుర్గాప్రసాద్, కోశాధికారి అనిల్, ఏరియా నాయకుడు ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. కాలేకుండా పరిస్థితి ఈరోజు తెలంగాణ ఉంది కాబట్టి
ఏదైతే ఈ విద్యారంగం సంబంధించి అభివృద్ధి చెందాలంటే తక్షణమే 30% బడ్జెట్ని కేటాయించాలని, లేకుంటే ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి అసెంబ్లీని ముట్టడించి తీరుతామని ప్రజలు కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, అదేవిధంగా కేసీఆర్ ఏదైతే గతంలో చెప్పినటువంటి విద్యారంగం సంబంధించి ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చకుంటే ఖచ్చితంగా కేసీఆర్ పైన కూడా ఉద్యమిస్తామని ప్రజలు కూడా ఈ సందర్భంగా మేము పీటీఎస్సీ గా మేము డిమాండ్ చేస్తున్నాము. రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ ముట్టడిని విద్యార్థులు మేధావులందరూ కూడా కలిసి వచ్చి గ్రామాలలో ప్రభుత్వం 30 రోజుల కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉత్తమ జిల్లాగా ఎంపిక అయ్యేందుకు మండలాధికారులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు అన్నారు. ఉత్తమ జిల్లాకు కేసీఆర్ 10 కోట్ల అభివృద్ధి ప్రకటించారని అన్నారు. అందుకే జిల్లాలో రోజు ఒక మండలంలో పర్యటిస్తూ పర్యవేక్షిస్తున్నానని తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం బాగుండాలని కోరారు. సర్పంచులు ప్రత్యేక చొరవ తీసుకొని అందరినీ కలుపుకొని పల్లెలన్నీ పచ్చగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేసీఆర్ గ్రామాల అభివృద్ధి కొరకు ప్రత్యేక పథకాలు తీసుకొస్తూ పల్లెలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బాగుంటుందని, కేసీఆర్ గ్రామాల అభివృద్ధి కొరకు ప్రత్యేక పథకాలు తీసుకొస్తూ పల్లెలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బంగారు తెలంగాణ వైపు బాటలు వేస్తుందని అన్నారు. ఆరోగ్య తెలంగాణ, హరిత తెలంగాణ, ఆకుపచ్చ తెలంగాణ కూడా సాధించాలనే ఉద్దేశంతో ఈ హరితార కార్యక్రమం. ఈ 4 ఫస్ట్ ఒకటి హరితార కార్యక్రమం, 2 పనులు పనులు, 3 విధి దీపాలు, 4 పారిశుద్ధ్యం. ఇవి కమిటీలు వేసుకోవాలి. మరి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి స్టేట్ బడ్జెట్ 339 కోట్లు కేటాయిస్తే చిన్న గ్రామ పంచాయతీకి 1 లక్ష రూపాయలు, పెద్ద గ్రామ పంచాయతీకి మరి 4 లక్షల వరకు వస్తాయి. పర్ హెడ్ 1605 రూపాయలు వస్తాయి కాబట్టి దాంతో డెవలప్మెంట్ చేసుకోవాలి. అలా 10% ఈ హరితారంకే కేటాయించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా పల్లెలన్నీ మరి ఆదర్శంగా తయారై పారిశుద్ధ్యంగా ముందుకు రావాలి. మరి పల్లెలు ముందుకు వచ్చి మండలాలు ఆదర్శంగా తయారై జిల్లా ఆదర్శంగా తయారైతే కేసీఆర్ గారు మరి ఆదర్శ జిల్లాకు 10 కోట్లు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మనందరి సాయంతోనే ఆ 10 కోట్లు మన జిల్లాకే తీసుకొని వద్దామని చెప్తూ ప్రతి ఒక్కరూ ఈ 30 రోజుల కార్యక్రమము సక్సెస్ఫుల్ చేయాలని కోర్చు. ఒకవేళ మరి సక్సెస్ కాకుంటే సక్సెస్ఫుల్ అయితే అవార్డు వస్తుంది, సక్సెస్ కానీ గ్రామ పంచాయతీలకు మరి స్కార్స్ కూడా గవర్నమెంట్ పెడతా ఉన్నది, దానికి తగ్గ ప్రతిఫలం కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దయచేసి మరి సోదరులు కానీ సోదరిమణులు కానీ మరి ఖచ్చితంగా ఇంటికి 6 మొక్కలు కూడా పెట్టాలి. ఈ 30 రోజుల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోర్చు. నేను యాజ్ ఏ జడ్పీ చైర్మన్గా రోజొక మండలి విజిట్ చేయడం జరుగుతుంది. నిన్న మాకూరి బల నందిపేటు, రేపొక మండలి ఎంత 6 అట్లా మొత్తం జిల్లా అంతా తిరుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుచున్నాను. జక్రన్పల్లి మండలం తొల్లికుండ గ్రామంలో యంగ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన సత్రం నిర్వహించారు. తొల్లికుండ గ్రామంలో యంగ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో గల వినాయకునికి యజ్ఞం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన సత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులయ్యారు. వేల్పూర్ మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ తీగల రాధ ఆధ్వర్యంలో ఈరోజు 4 వార్డులలో ఇంటింటికి తిరుగుతూ కాలనీలో ఉన్న సమస్యలను పరిశీలిస్తూ పరిష్కరించారు.
ఈ సందర్భంగా తీగల రాధ మాట్లాడుతూ, ఈరోజు 4 వార్డులలో ఇంటింటికి తిరుగుతూ సమస్యలను పరిశీలిస్తూ డ్రైనేజీ, లైటింగ్, ఇంకుడు గుంతలు, హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన చెట్లను పరిశీలించడం జరిగిందని తెలిపారు. అనంతరం ఎంపీడీఓ రాజవీర్ మాట్లాడుతూ, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులు అందరితో కలిసి 4 వార్డులలో ఇంటింటికి తిరుగుతూ సమస్యలను తెలుసుకోవడం జరిగిందని, సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తర్వాత మోరీలు సరిగా అవి లేకపోతే వాటిని ఏ విధంగా పరిశుభ్రం చేద్దామని, ఈ పిచ్చి మొక్కలు అవి ఏమైనా ఉంటే దాన్ని పరిశుభ్రం చేద్దాం. ఇవన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా ఇవాళ ఒకటి నుంచి 4వ వార్డ్ దాకా సర్పంచ్ గారి ఆధ్వర్యం లోపల మొత్తం గ్రామంలో కలిగి తిరుగుతుంది. తర్వాత దీంట్లో ఈ కోఆప్షన్ మెంబర్స్ మొన్న కొత్తగా ఎన్నుకున్నాడు. ఈ 4 స్థాయి సంఘ కమిటీలని స్టాండింగ్ కమిటీ మెంబర్స్ కూడా మాతో పాటు వీళ్ళందరూ ఉన్నారు. ఎంపీపీ గారు తాళ్ళ రాంపూర్ గ్రామానికి చెందిన వంశీకి కరెంట్ షాక్కు గురి కావడంతో వేల్పూర్ చేయుత ఫౌండేషన్ ఆధ్వర్యంలో 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఫౌండేషన్ అధ్యక్షులు నితీష్ అందజేశారు. ఈ సందర్భంగా నితీష్ మాట్లాడుతూ, వేల్పూర్ చేయుత స్వచ్ఛంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు తాళ్ళ రాంపూర్ గ్రామంలో కరెంట్ షాక్కు గురి కావడంతో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో మహాత్మా జ్యోతిరావు పూలే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం నిర్వహించారు. ఉత్తమ ఉపాధ్యాయునిగా నందిపేట మండలం తొండాకూర్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన రత్నయ్య, గణిత శాస్త్ర ఉపాధ్యాయునికి ఉత్తమ ఉపాధ్యాయునిగా మంత్రి ఈటెల రాజేందర్ చేతుల మీదుగా అవార్డు అందుకొని సన్మానం పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ అవార్డుతో తనపై మరింత బాధ్యతలు పెరిగాయన్నారు. ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మరింత కృషి చేస్తానని తెలిపారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతని అన్నట్టుగా దేశం కాని దేశంలో ఎమిరేట్స్ అరబ్ దేశంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తదుపరి నిన్న శనివారం నిమజ్జనానికి ఊరేగింపు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాకు చెందిన మన తెలుగు వాసులు గల్ఫ్ దేశంలో గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన కొత్తూరు జలపతి మరి కొంతమందితో కలిసి అరబ్ దేశంలో బార్ దుబాయ్ ముసల్లా టవర్ ప్రాంతం ఆవరణలో వినాయకుని మండపంలో నిలిపి పూజలు నిర్వహించి శనివారం సాయంత్రానికి 5 రోజులు కావడంతో నిమజ్జనానికి బార్ దుబాయ్ వీధుల గుండా డప్పు చప్పుళ్లతో ఆడామగ తేడా లేకుండా నృత్యాలు చేస్తూ భజన గీతాలు ఆలపిస్తూ ఊరేగింపుగా తీసుకెళ్లి జుమ్మేరా ప్రాంతం సముద్రంలో నిమగ్నం చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, అంతడుపుల మల్లేష్, సునీల్, రాజు, శ్రీకాంత్, జైత నారాయణ, భట్టు నరసయ్య, నగేష్, సాయి, సచిన్, కొత్తూరి ప్రసాద్, సంతోష్, రాము తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. డెంగ్యూ వ్యాధి నివారణకు మార్గాలు ఎన్నో. పరిసరాల పరిశుభ్రం పాటిస్తే వ్యాధులు నివారించవచ్చని సూచిస్తున్న వైద్యులు. డెంగ్యూ వ్యాధిపై ఎన్సీఎన్ ప్రత్యేక కథనం. ఉత్తమ జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి అధికారి సహకరించాలి. 30 రోజుల గ్రామ సభల్లో జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు వాక్య. ఆర్వో వాటర్ ప్లాంట్కి 35,000 ఆర్థిక సహాయం అందించి
ఆదర్శంగా నిలిచిన ఆర్మూర్ ఎస్హెచ్ఓ రాఘవేందర్. సేవలకు ఆదర్శంగా రామ్ మందిర్ పూర్వ విద్యార్థులు రక్తదాన శిబిరం నిర్వహించి సఖ్యతను చాటిన యువకులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.